हाय फ्रेंड्स, वेलकम टू टीम म्यूवर्स। फ्रेंड्स, ఈరోజు మీకు నేను చెప్పబోయేది ప్లే స్టోర్ లో కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ గురించి మీకు ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అవి ఏ విధంగా పొందాలి అనే విషయం గురించి మీకు ఈరోజు చెప్పబోతున్నాను. అంతకుముందే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్త ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, మా ఛానల్ని చూస్తున్నారో, వాళ్ళకి ఛానల్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలాగో తెలియకపోతే ఇలా తెలుసుకోండి. మా ఛానల్ని ఓపెన్ చేసి మీ ఏ వీడియో అయితే ప్లే చేస్తున్నారో అక్కడ సబ్స్క్రైబ్ అనే రెడ్ మార్క్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు చూపిస్తాను బెల్ అనేది కనిపిస్తుందా, ఈ బెల్ మీద క్లిక్ చేయండి. బెల్ మీద క్లిక్ చేశారంటే నేను ఏ కొత్త లేటెస్ట్ అప్డేట్ తీసుకొచ్చినా మీ మెయిల్లో నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చును. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు విషయానికి వస్తే ఓకేనా, ప్లేస్టోర్లో కానీ మీకు సెట్టింగ్స్ చెప్తానండి. గో టు ప్లేస్టోర్, ప్లేస్టోర్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయేసి మనకి ఇక్కడ ఏం కావాలో సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. సెట్టింగ్స్ కదా, సెట్టింగ్స్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లేస్టోర్ వర్షన్, ఈ వర్షన్ ఏదైతే ఉందో దాన్ని మీరు కొత్తగా ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు దీన్ని అప్డేట్ అని ఇక్కడ మీరే క్లిక్ చేశారంటే వర్షన్ మీద ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్ కంట్రోల్. కంట్రోల్ ఏంటంటే మన పిల్లలకి ఇక్కడ పాస్వర్డ్ అని ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, ఏదో ఒకటి ఇచ్చేసేయండి. 1 2 3 ఓకే, ఒక నిమిషం. 1 2 3 5 ఇచ్చేసాను నేను. 1 2 3 5 ఓకే, ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఎనేబుల్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఈ యాప్స్ అనేవి చూడాలి, అంటే ఈ యాప్స్ అనేవి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళే చూడాలి. ఓకేనా. ఇక్కడ వరకే నేను రిస్ట్రిక్షన్ పెట్టుకుంటాను. 12 ఇయర్స్ ఓకే, సేవ్ కొట్టేస్తే సేవ్ అయిపోతుంది. ఓకేనా. డిసేబుల్ చేసుకోవాలనుకుంటే డిసేబుల్ అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ ఉంది కదా, ఇక్కడ ఆటో అప్డేట్ యాప్స్ అంటే ఏం లేదు, మీరు వైఫై కనెక్ట్ అయితేనే నా అప్డేట్ అనేది అవ్వాలి, లేదా మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అయితేనే ఆ యాప్స్ అనేవి అప్డేట్ అవ్వాలి. లేదు నాకు అసలు అప్డేటే వద్దు అనుకుంటే డో నాట్ ఆటో అప్డేట్ యాప్స్ అని క్లిక్ చేశారంటే మీకు వైఫై కాదు, ఇంటర్నెట్ కాదు, ఏం కనెక్ట్ అయినా సరే మీకు మేము ఈ పర్మిషన్ లేకుండా అవి అప్డేట్ అవ్వు. ఓకేనా. ఇక్కడ వచ్చేసి యాడ్ ఐకాన్ టు హోమ్ స్క్రీన్, అంటే ఒక యాప్ అనేది డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని అప్డేట్ అనేది వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ తీసేశారు అంటే, దీన్ని డిజేబుల్ చేసేసారంటే దాని యొక్క నోటిఫికేషన్ అనేది మీ మెయిల్లో మీ యొక్క మొబైల్లో పొందరు. క్లియర్ లోకల్ సెర్చ్ హిస్టరీ, అంటే నేను ఏం సెర్చ్ చేసినా ఇక్కడ కనిపించకూడదు. నేను ఏం సెర్చ్ చేసినా సరే ఇక్కడ కనిపించకూడదు అనుకుంటే దీన్ని ఒక క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ఇందాక ఇక్కడ నేను చూపిస్తాను. 1 అని క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ అని క్లిక్ చేశాను. గూగుల్ అని గూగుల్ హిందీ ఏదో వచ్చింది. ఓకేనా. ఇప్పుడు దీన్ని నేను కనిపించకూడదు, ఎవరికి నేను ఏం సెర్చ్ చేసినా కనిపించకూడదు. ఇప్పుడు మీకు చూపిస్తాను, చూసారా కనిపించలేదు. ఓకేనా. ఇంకో వచ్చే ఆప్షన్ వచ్చేసి డిఫరెంట్ సింబల్స్, నేను ఇప్పుడు ఏ సింబల్ ప్రెస్ చేసినా యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ 1 క్లిక్ చేసి సెర్చ్ కొట్టాను. 1 క్లిక్ చేసి సెర్చ్ కొట్టను ఊరి ఈ విధంగా మీకు చూసారంటే చాలా చాలా గేమ్స్ అనేవి వచ్చాయి. సరే సింబల్స్ నేను ఇప్పుడు కొడతాను. సింబల్స్ ఏదైనా సరే నేను ప్రెస్ చేస్తాను. ఓకేనా. లేదు, చూసారా ఈ విధంగా యాప్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను పెయిడ్ యాప్స్ కానీ ఇవన్నీ మీకు ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పాను. కానీ పెయిడ్ యాప్స్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నప్పుడు ఏదైనా యాప్ మనం చూసాము అది ఫ్రీగా ఉంది లేదంటే పెయిడ్ అయ్యి ఉంది, కానీ దాని నేమ్ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలనుకుంటే మర్చిపోకుండా ఉండాలంటే దీని మీద ఒక క్లిక్ ఇచ్చారంటే ఈ విధంగా యాడెడ్ టు విష్ లిస్ట్ అని వస్తుంది. మీరు విజిట్ చేయడానికి ఓకే జస్ట్ ఇది యాడ్ టు అని క్లిక్ చేసి ఇక్కడ 3 సింబల్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ క్లిక్ చేశారంటే ఇక్కడ విష్ లిస్ట్ అని ఓపెన్ అయిపోతుంది. మీరు ఇప్పుడు దాకా ఏమైతే ఆ విధంగా పెట్టుకున్నారో అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి, అవి మీకు ఉన్నప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు దాకా మన మెయిల్ మీద డౌన్లోడ్ చేసినటువంటి యాప్స్ కానీ గేమ్స్ కానీ అన్నీ మనకి కావాలనుకుంటే యాప్స్ అండ్ గేమ్స్ కానీ మీరు ఒక క్లిక్ ఇచ్చారంటే సారీ మై యాప్స్ అండ్ గేమ్స్ అని క్లిక్ చేశారంటే ఇప్పుడు దాకా మీరు డౌన్లోడ్ చేసుకున్న అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. మీ మెయిల్ మీద డౌన్లోడ్ చేసుకున్న అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఇంకో విషయం వచ్చేసి మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు అది మొబైల్లో అన్ఇన్స్టాల్ అవ్వట్లేదు, అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ప్లేస్టోర్లోకి వచ్చేసి ఇన్స్టాల్డ్ యాప్స్ అని క్లిక్ చేస్తే ఆ యాప్ అనేది దాని లోపలికి వెళ్ళేసి ఇక్కడ అప్డేట్ అని ఉంది, యాక్చువల్గా అన్ఇన్స్టాల్ అనేసి చూపిస్తుంది. నేను అప్డేట్ అనేది చేయలేదు, అన్ఇన్స్టాల్ అని మీకు ఇప్పుడు అప్డేట్ లేని యాప్ అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను.
ఇక్కడ ఆల్వేజ్ అని అప్డేట్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఇన్స్టాల్ అని ఉంది. ఓకే, ఇది దానికి మొబైల్కి సంబంధించినవి. జస్ట్ వెయిట్. ఓకే, ఇది ఉంది. దీన్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను. అక్కడ అన్ఇన్స్టాల్ అవ్వలేదు, ఇక్కడ వచ్చి అన్ఇన్స్టాల్ మీరు చేసేసుకోవచ్చు. ఓకేనా? మై యాప్స్ అండ్ గేమ్స్. ఏమన్నా కొత్త వర్షన్స్, కొత్తవి ఏమైనా వచ్చాయంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫేస్బుక్ మెసెంజరు కానీ కొత్త అప్డేట్స్ వచ్చింది అనుకోండి, లేదు వాట్సాప్ వచ్చినా సరే ఇక్కడ మీకు అప్డేట్ అనేది చూపిస్తుంది. కానీ ట్రైలర్ వర్షన్స్ న్యూగా రిలీజ్ చేశారు, మీరు అప్పటికే అప్డేట్ చేసుకోన్నారు. కానీ మీ అప్పుడే వాళ్ళు డెవలపర్ అనేవాళ్ళు ఏం చేశారంటే, ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి ప్లేస్టోర్ రిలీజ్ చేశారు. కానీ మీకు ఎలా చేసుకోవాలని చెప్పి మీకు తెలియదు. ఇక్కడ ఉంది కదా లీవ్ అని ఉంది కదా, దీన్ని రీజాయిన్ ఉంది, యామ్ ఇన్ అని ఉంటుంది యాక్చువల్గా. దాని మీద మీరు క్లిక్ ఇచ్చారంటే జాయిన్ అని ఉంటుంది, మీరు జాయిన్ అయిపోవచ్చు. వాళ్ళు ఏమైనా తీసుకొచ్చారంటే మీరు ఆటోమేటిక్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటారు. ఓకే, ఇది బాగుంది సార్, ఇది మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పి మీ ఫీడ్బ్యాక్ తీసుకునే వాళ్ళు ప్రొసీడ్ అవుతారు. ఓకేనా? ఈ విధంగా మీరు ఇవి యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియాలనుకుంటే ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.